తద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని చెప్పి ఆశయంతో వచ్చినటువంటి యువ నాయకుడు మిత్రుడు కౌశిక్ రెడ్డి గారు నాకు చిరకాల మిత్రులు 2001 లో గులాబీ జెండా ఎగరేసినాడు నాతో పాటు ఉన్న 5-10 మందిలో ఒక్కరిగా భుజం కలిపి నాతో పనిచేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కౌశిక్ రెడ్డి తండ్రి శ్రీ సాయినాథ్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారితో పాటు వర్షం ఉన్న లెక్క చేయకుండా ముసలు ఉన్న లెక్క చేయకుండా ఈ రాష్ట్ర అభ్యుదయాన్ని కాంక్షించి జరుగుతున్న కార్యక్రమాలు కొనసాగించాలని మంచి ఉద్దేశంతో టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకొని వచ్చిన మిత్రులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి సాదరపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను. మీ అందరికి తెలుసు 60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధన చాలా మంది మహామహులు పనిచేసినారు. ఫెయిల్ అయినంత మాత్రాన మూమెంటు అప్పటికప్పుడు విజయం సాధించినంత మాత్రాన వాళ్ళు ఫెయిల్ అయినట్టు కాదు. 1969లో స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమంలో దగ్గర దగ్గర 400 స్వర్గీయ డాక్టర్ చిన్నారెడ్డి గారు ఆ రోజు ఏ కమ్యూనికేషన్ లేకపోయినా ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకొని పోయినారు. ఆ రోజు తెలంగాణలో ఉండేటువంటి 14 ఇంట 11 మంది ఎంపీలను గెలిపించినారు ఆయన. ఆనాడున్నటువంటి కర్కశ కేంద్ర పాలకుడు, ప్రజా అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యం మెరుగుచ్చిన అభిప్రాయాన్ని గౌరవించకుండా ఆ రోజు మనకు తెలంగాణ రాష్ట్రం రాలేదు. నేను కూడా రాజకీయాలలో ఉంటుంది అనేక పదవులలో ఆయా సందర్భాలలో కలిగిన భయంకరమైనటువంటి అనుభవాలను బాధలను మాలో మేము దిగమింగుకుంటూనే పిడికెడు మందిమో కొద్ది మందిమో 10 మందిమో 20 మందిమో చాలాసార్లు మా ఆవేదన పరస్పరం పంచుకునేవాళ్ళం. ఆ సందర్భంలో ఏం జరగబోతుంది, ఈ తెలంగాణ ఒక వలస కాలనీ అవుతుందా, చివరికి బ్రతుకులు ఏమవుతాయి, సరే భగవంతుని దయ సందర్భం దాన్ని అనుసరించుకొని పిడికెడు మందితోనే ఆ రోజు ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు, చాలా రకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నిరంతరం 14-15 సంవత్సరాలు